హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏపీ హైకోర్టుకు సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి కొవ్వులలో ఉండే బంధాలు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పెప్టైడ్ బంధాలు ఆప్షన్ టూ ఎస్టర్ బంధాలు ఆప్షన్ త్రీ వచ్చేసి లోహ బంధాలు ఆప్షన్ ఫోర్ అన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎస్టర్ బంధాలు కొవ్వులలో ఉండే బంధాలు ఏంటంటే ఎస్టర్ బంధాలు ప్రోటీన్లలో వచ్చేసి మనకు పెప్టైడ్ బంధాలు అనేసి ఉంటాయన్నమాట సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే కొవ్వులలో ఉండే బంధాలు ఏంటి అనేసి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎస్టర్ బంధాలు వీడియో చూసిన వాళ్ళు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం కొవ్వులలో నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్యాటీ ఆమ్లాలు ప్లస్ గ్లిజరాల్ ఆప్షన్ టూ ఫ్యాటీ ఎస్టర్ ప్లస్ గ్లిజరాల్ ఆప్షన్ త్రీ వచ్చేసి ఎసెటిక్ ఆమ్లం ప్లస్ గ్లిజరాల్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఫ్యాటీ ఆమ్లాలు ప్లస్ అమైనో ఆమ్లాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఫ్యాటీ ఆమ్లాలు ప్లస్ గ్లిజరాల్ కొవ్వులలో నిర్మాణాత్మక ప్రమాణాలు ఉన్నవి ఏవంటే ఫ్యాటీ ఆమ్లాలు ప్లస్ గ్లిజరాల్ నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం క్రింది ఏ ద్రావణాలలో క్రొవ్వులు కరుగుతాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నీరు ఆప్షన్ టూ క్లోరోఫామ్ ఆప్షన్ త్రీ ఆల్కహాల్ ఆప్షన్ ఫోర్ ఒకటి కమ మూడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అనమాట మనకు క్రొవ్వులు దేంట్లో కరుగుతాయి అంటే నీరు మరియు ఆల్కహాల్లో కరుగుతాయి నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినవి ఏవి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఫ్యాటీ ఆమ్లాలు లేదా కొవ్వు ఆమ్లాలను సంతృప్త కొవ్వు ఆమ్లాలు లేదా అసంతృప్త కొవ్వు ఆమ్లాలుగా వర్గీకరిస్తారు నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే గది ఉష్ణోగ్రత వద్ద సంతృప్త కొవ్వు ఆమ్లాలు వచ్చేసి స్థితిలో ఉంటాయన్నమాట నెక్స్ట్ థర్డ్ ఏమి ఇచ్చారంటే గది ఉష్ణోగ్రత వద్ద అసంతృప్త క్రోవు ఆమ్లాలు వచ్చేసి ద్రవ స్థితిలో ఉంటాయి అనేసి ఇచ్చారు సో ఇక్కడ ఇచ్చినటువంటి మూడు ఆప్షన్స్లో ఏవి కరెక్ట్ అనేసి అడుగుతున్నారనమాట సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకు ఈ త్రీ స్టే స్టేట్మెంట్స్ కూడా కరెక్టే సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫ్యాటీ ఆమ్లాలను ఫ్యాటీ ఆమ్లాలను వచ్చేసి ఫ్యాటీ ఆమ్లాలను కొవ్వు ఆమ్లాలను కూడా పిలుస్తారనమాట సో వీటిని రెండు రకాలుగా అయితే వర్గీకరించారు అవేంటంటే సంతృప్త కొవ్వు ఆమ్లాలు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అనమాట సో మనకు సంతృప్త కొవ్వు ఆమ్లాలు వచ్చేసి గది ఉష్ణోగ్రతలో మనకు ఘనస్థితిలో ఉంటాయి అదే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వచ్చేసి మనకు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం గోధుమ పిండి జిగటగా ఉండడానికి కారణమైన ప్రోటీన్ ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కెసిన్ ఆప్షన్ టూ వచ్చేసి ఫైబ్రోయిన్ ఆప్షన్ త్రీ వచ్చేసి ఆల్బుమిన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి గ్లూటినిన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గ్లూటినిన్ ఇక్కడ వచ్చేసి మనకు గోధుమ పిండిలో గ్లూటినిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉండడం వల్ల మనకు జిగటగా ఉంటుందన్నమాట నెక్స్ట్ క్రింది వాటిలో నైట్రోజన్ను కలిగిన స్థూల పోషకాలు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్లు ఆప్షన్ టూ కార్బోహైడ్రేట్లు ఆప్షన్ త్రీ రాగి ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రోటీన్లు ఇక్కడ వచ్చేసి క్రింది వాటిలో నైట్రోజన్ను కలిగినటువంటి స్థూల పోషకాలు ఏవి అంటే ప్రోటీన్స్ ఇక్కడ మనకు కార్బోహైడ్రేట్స్ రాగి ఇవన్నీ వచ్చేసి మనకు సూక్ష్మ పోషకాలు అనమాట సో ఇక్కడ స్థూల పోషకాలు అంటే నైట్రోజన్ను కలిగిన స్థూల పోషకాలు ఏవి అంటే ప్రోటీన్లు నెక్స్ట్ సెవెంత్ బిడ్ చూద్దాం క్రింది వాటిలో లిపిడ్లు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కొవ్వులు ఆప్షన్ టూ నూనెలు ఆప్షన్ త్రీ మైనం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్నీ క్రింది వాటిలో లిపిడ్లు ఏవి అంటే పైవన్నీ కొవ్వులు నూనెలు మైనం వీటిని వీటిని ఏమంటామంటే మనము లిపిడ్స్ అని పిలుస్తాము నెక్స్ట్ ఎయిత్ బిట్ క్రింది వాటిలో సరి అయింది ఏది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి గ్రతి ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉండే సరళ లిపిడ్లను క్రోలు అని పిలుస్తారు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే సామాన్య లిపిడ్స్ని నూనెలు అని పిలుస్తాము సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండో స్టేట్మెంట్లో సరి అయింది ఏంటంటే ఆప్షన్ వన్ అంటూ అంటే ఆప్షన్ త్రీ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి టూ ఆప్షన్స్ కరెక్టే అనమాట మనకు గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో అంటే గట్టిగా ఉంటే వాటిని ఏమంటామంటే సరళ లిపిడ్లను కొవ్వులు అని పిలుస్తామన్నమాట అదే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లిపిడ్స్ని ఏమని పిలుస్తామంటే నూనెలు అని పిలుస్తాము నెక్స్ట్ నెక్స్ట్ నైన్త్ బిట్ చూద్దాం క్రింది వాటిలో ఒమేగా త్రీ ఆమ్లాలు అధికంగా దేనిలో లభిస్తాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చేప నూనె ఆప్షన్ టూ గింజలు ఆప్షన్ త్రీ వచ్చేసి ఒకటి కామ రెండు ఆప్షన్ ఫోర్ వచ్చేసి గోధుమలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనమాట ఒకటి కామ రెండు ఇక్కడ చేప నూనె మరియు గింజల్లో మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ టెన్త్ బిట్ చూద్దాం సబ్బుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్యాటీ ఆమ్లాలు ఆప్షన్ టూ అమైనో ఆమ్లాలు ఆప్షన్ త్రీ ఆల్డిహైడ్లు ఆప్షన్ ఫోర్ ఫినలాల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్యాటీ ఆమ్లాలు అనమాట సబ్బుల తయారీలో ఉపయోగప ఉపయోగించే ముడి పదార్థం ఏంటంటే ఫ్యాటీ ఆమ్లాలు